వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒక టెంటూ లేదు, మనిషి లేడు, ఎవరయ్యా ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతోందని చెప్పింది? నోనో, ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంకోసారి ఇస్తే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కోత్త కొడకండి. హాయ్ సార్. సార్, బోర్ కొడుతుంది ఆ టీవీ, కొంచెం రిమోట్. నమస్తే సార్. నమస్తే. మనకంతా మంచి జరుగుతుంది, కొన్నాళ్ళు ఓపిక పట్టండి. ఇదంతా ధైర్యంగా ఉండండి రా. ఉంటాం సార్. ఎందుకండి ఈ బేవరస వాళ్ళు మళ్ళీ బయటికి తీసుకొచ్చారు? 4 రోజులు లోపల ఉంటే బుద్ధి వచ్చేది కదా. మీకు లీడర్ లేదు, సొసైటీ నడిపించాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకేమనాలరా? సంపత్, హాయ్ శ్వేత. హాయ్. ఎందుకు నిన్న బిల్లారంగా రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు? వాట్ హ్యాపెండ్? నిజం చెప్పమంటావా? యా, చెప్పు. నీ గురించే. వాట్? నా గురించా? ఏ రోజైతే వాళ్ళు నిన్ను చూశారో ఆ రోజు నుండి నిన్ను ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తూ ఇలా రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారు. మొత్తానికి మీ ఇద్దరు ఇలా ఒకటై కలిసిపోవడం అంటే మన పార్టీ అధికారంలోకి వచ్చినంత మజాగు ఉందిరా బాయ్. ఈ విషయం హైకమాండ్కి తెలిసిందనుకో, మోస్తు ఖుషి అవుతుందిరా బాయ్. ఇక మీ ఇద్దరు ఇంతకుముందు ఒప్పుకున్నట్టు టాసిన గెలిచిండు కాబట్టి ఎమ్మెల్యే నువ్వు, ఎమ్మెల్సీ నువ్వు. ఇక మీ ఇద్దరు లేచి కిందికెళ్ళి మీ దంక మొత్తం కలిసేటట్టు ఓసారి కాగోలిచ్చుకోండి రాబాయ్. రే సాంబయ్య, సాంబయ్య, రే సాంబయ్య. వద్దయ్యా, తప్పు అయిపోయిందయ్యా, నన్ను ఏం చేయొద్దయ్యా, పిల్లలు కల ఉండి. ఈ భయమ్మ అన్న మీద పోయినప్పుడు, జనాలను గేసుకొని రోడ్ల మీద కూర్చున్నప్పుడు ఏమైందిరా? భూములు పోయారే బాధతాలు చేశారా తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదయ్యా. అయ్యా పిలుస్తాడయ్యా, ఇంట్లో పిలుస్తాడయ్యా. భూములు పోయాయా? అయ్యా అయ్యా అయ్యా, ఎన్ని కష్టాలు రా నీకు. ఇన్ని కష్టాల మధ్య ఏం బతుకుతావు చెప్పు. నువ్వే పోయావనుకో, భూములు పోయినా నీకు తెలియదు. అయ్యా అయ్యా, తప్పైపోయింది అయ్యా, నన్ను వదిలేండి అయ్యా, చూపించండి అయ్యా. తప్పదు సాంబయ్య, కన్న పొరగల గురించి మాత్రం త్యాగం తప్పదు. రే రాముగా, అన్నా ఎండాకాలంలో కూడా సలెక్కువ ఉంది, మన పోరగాళ్ళకి ఫోన్ కొట్టి ఇల్లు తగలబెట్టి మంటేసుకోమని చెప్పు. అయ్యా అయ్యా అయ్యా, నువ్వేం చెప్తాను చేస్తానయ్యా, నా భార్య బిడ్డలు ఏం చేయదు అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నువ్వేం చెప్తాను చేస్తానయ్యా. నేను కలెక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ ఏరియాలో ఒక రైతు మీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది, అందుకే మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నాను సార్. ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. గుజరాత్, బీహార్ లోని 5 నియోజకవర్గాలతో పాటు మన రాష్ట్రంలోని డిచ్పల్లి నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక జరగబోతుంది. డిచ్పల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బిక్షపతి తమ్ముడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన బేబీ పంట భూముల కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొని పార్టీ అభ్యర్థుల మేరకు తన సీటుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. గత 30 సంవత్సరాలుగా తన కుటుంబమే పాలిస్తున్న ఈ నియోజకవర్గంలో తిరిగి బేబీయే గెలుస్తాడని పరిశీలకులు భావిస్తున్నారు.
నమస్కారం. రండి రండి, నమస్కారం, కూర్చోండి. మీరు ఊరు వదిలి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మీరిప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతే తప్పును ఒప్పు చేసినట్టు అవుతుంది. ఈ ఎలక్షన్ మాకున్న చివరి అవకాశం. మీ సహాయం మాకు కావాలి. మీ తోడు మాకు నైతిక మద్దతునిస్తుంది. కానీ ఉద్యోగం నుండి సస్పెండ్ అయిన నేను మీ పక్కన ఉండటం కరెక్ట్ అంటారా? మీరే తప్పు చేయలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఇంకెందుకండి భయపడ్డాం? అవును బాబాయ్, మాస్టర్ గారు చెప్పింది కరెక్టే. ఓటమిని యాక్సెప్ట్ చేయొద్దు. వి షుడ్ ఫైట్ బ్యాక్. ఓకే అమ్మా, నువ్వు చెప్తే సరే. అవునమ్మా, ఓడినా గెలిచినా భిక్షపతికి గట్టి పోటీనిద్దాం. ఎస్. హాయ్. హాయ్ సంపత్, హౌ ఆర్ యూ? యా, బిల్లారంగా ఇద్దరిని నన్ను ఒకసారి వేర్వేరుగా కలవమని చెప్పవా? ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఒకసారి మాట్లాడాలి. సరే. నువ్వు రంగా నా గురించి గొడవ పడ్డారని తెలిసింది. అది అంటే అది శ్వేత. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదూ? శ్వేత, అది చేస్తున్నావు నాకు తెలుసు. అవును, నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఫ్లాట్ అయిపోయినా. నిజానికి ఆ లవ్ లెటర్ రాసింది కూడా నీకే. కాకపోతే బిల్లగాడు మొత్తం గోల్మాల్ చేసిండు. కానీ నేనెందుకు నిన్ను లవ్ చేయాలి? అదేంటి శ్వేత, అంత మాట అనేసావు? ఈ టౌన్లో నేనే పెద్ద డిస్కో డాన్సర్ని. రేపో మాపో ఓంకర్ అన్యా షోలో పార్టిసిపేట్ చేయబోతున్నాను. చెప్పు శ్వేత, ఏం చేయమంటావు? తొడగొట్టి ట్రైన్ ఆపమంటావా? మా బాబాయ్ని ఫాల్స్ కేసులో సస్పెండ్ చేయించిన భిక్షపతి ఈసారి ఎలక్షన్లో ఓడిపోవాలి. కాదు కాదు, ఓడించాలి. అది నువ్వే చేయాలి. తప్పకుండా శ్వేత, ఎలాగైన భిక్షపతి గారిని ఓడించి మన ప్రేమను గెలిపిస్తాను. ఇదే నా ఛాలెంజ్. ఖైదీ.